హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీకాంత్ శ్రీనివాస్ రజనీకాంత్. వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు మై ట్యూటోరియల్. ఈ వీడియోలో నేను ఫేస్బుక్ పేజీ ఎలా డీయాక్టివేట్ చేయాలి అండ్ ఎలా డిలీట్ చేయాలో నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ఫేస్బుక్ అకౌంట్ లాగిన్ చేయండి. సో లాగిన్ చేసిన తర్వాత ఇది నా ఫేస్బుక్ పేజ్. ఇక డైరెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఈ సెట్టింగ్స్లో ఇక్కడ మనకు యాక్సెస్ అండ్ కంట్రోల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, చూడండి, యాక్సెస్ అండ్ కంట్రోల్. ఓకే, సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డీయాక్టివేట్, డిలీట్ అని రెండు ఆప్షన్స్ ఉంటాయి. సో నేను డీయాక్టివేట్ సెలెక్ట్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ రీజన్ ఏంటి అని అడుగుతుంది. సో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేను టెంపరీగా పెట్టి సెలెక్ట్ చేసుకున్నాను లాగౌట్ అని చెప్పేసి చెప్పేశాను. సో ఇది ఇప్పుడు ఏమవుతుందంటే డీయాక్టివేట్ చేశాక మన పేజ్ అనేది ఎవరికి కనిపించదు అన్నమాట. ఓకే, సో ఇట్లా లాగౌట్ అయిపోయింది. ఓకే గైస్, ఇప్పుడు డీయాక్టివేట్ ఎలానో చూపించాను కదా, ఇప్పుడు నేను మళ్ళీ లాగిన్ చేస్తున్నాను. ఓకే, మనం లాగిన్ చేసినప్పుడు మనకు ఇదే డీయాక్టివేట్ చేసిన పేజ్ మనకు కనిపిస్తుంది, బట్ వేరే వాళ్ళకి కనిపించదు. సో మళ్ళీ నేను ఫుడ్ అడిక్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఈసారి నేను ఏం చేస్తానంటే డిలీట్ పైన క్లిక్ చేస్తాను. ఓకే, సెటింగ్స్లోకి వెళ్ళండి అండ్ యాక్సెస్ అండ్ కంట్రోల్, ఇక్కడ డిలీట్ పేజ్. ఓకే, అండ్ ఇప్పుడు ఈ పేజ్ అనేది డిలీట్ అయిపోతుంది. కంటిన్యూ, అండ్ డిలీట్ అయ్యే ముందు ఇక్కడ ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ చేసుకోమంటుంది. సో నేను డౌన్లోడ్ ఇన్ఫో అని కొడుతున్నాను. సో మీకు అవసరం ఉంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా ఈ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. ఓకే, సో ఇక్కడ రిక్వెస్ట్ డౌన్లోడ్ అని చెప్పేసి మనం రిక్వెస్ట్ పెడితే ఫేస్బుక్కి, సో వాళ్ళు మన ఇన్ఫర్మేషన్ అంటే మన ఫేస్బుక్ పేజ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఒక ఫైల్ లాగా మనకు పంపిస్తుంది అన్నమాట. సో డేట్ రేంజ్, ఏ డేట్ వరకు కావాలి మీకు, సో లాస్ట్ వీకా, లాస్ట్ మంతా, లాస్ట్ 3 మంత్సా, లాస్ట్ ఇయరా, నేను లాస్ట్ ఇయర్ లేకుంటే లాస్ట్ 6 మంత్స్, ఇట్లా మన ఇష్టం అన్నమాట. ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు కొంచెం కిందికి వస్తే, సో ఇక్కడ చూడండి రిక్వెస్ట్ డౌన్లోడ్. ఓకే, సో రిక్వెస్ట్ డౌన్లోడ్, ఇప్పుడు డౌన్లోడ్ అనేది రిక్వెస్ట్ వెళ్ళిపోయింది. సో ఫేస్బుక్ అనేది మన అకౌంట్కి ఒక నోటిఫికేషన్ ఇస్తుంది, ఈ డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ ఒక ఫైల్ అనేది పంపిస్తుంది. ఓకే, లేదా మన మెయిల్ ఐడికి పంపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి మళ్ళీ నేను బ్యాక్ వచ్చాను. సో కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. సో మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసి కంటిన్యూ కొట్టగానే ఈ ఫేస్బుక్ పేజ్ అనేది కన్ఫర్మ్ పేజ్ డిలీషన్ అని ఉంటుంది. సో కంటిన్యూ. సో ఇప్పుడు గైస్, ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఫేస్బుక్ పేజ్ అనేది డిలీట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మన ప్రొఫైల్ దగ్గర కూడా మనకి ఈ ఫేస్బుక్ పేజ్ అనేది కనిపించదు. ఓకే, ఓకేనా గైస్? సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఇదే ఫేస్బుక్ పేజ్ని, ఓకే, సో ఇప్పుడు మనం డిలీట్ చేసాం కదా, ఈ ఫేస్బుక్ పేజ్ని మనం విదిన్ 31 డేస్లో మళ్ళీ మనం రియాక్టివేట్ చేసుకోవచ్చు. సో రియాక్టివేట్ కూడా ఎలా చేసుకోవాలో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.